హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే కుకీస్ని చాలా రుచికరంగా ఇంట్లోనే మనం హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీరు కూడా పర్ఫెక్ట్ కుకీస్ని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు కరిగించిన వెన్న తీసుకున్నాను. నేను యూజ్ చేసింది అన్సాల్టెడ్ బటర్. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసే వెన్న అయినా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 కప్పు పౌడర్ షుగర్ వేశాను. షుగర్ని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసింది యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కోర్స్గా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పలుకులు 1/4 కప్పు వరకు వేసుకున్నాను. ఈ కుకీస్ రెసిపీ ప్రిపరేషన్లో ఇలా జీడిపప్పు పలుకులు వేసి ప్రిపేర్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. తర్వాత ఇందులోకి 1 కప్పు మైదాపిండి వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను. మనం వేసిన జీడిపప్పు పలుకులు, ఈ యాలకుల పొడి రెండూ కలిసి ఈ కుకీస్కి మరింత అడిషనల్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ చేత్తోనే ఒకసారి బాగా కలుపుకోండి. మనం వేసిన బటర్ అనేది ఈ పిండితో బాగా కలుపుకుని ఒక ముద్ద టెక్స్చర్ లాగా ఏర్పడాలి. మీకు అలా కాకుండా అది విడిపోతున్నట్లు అనిపిస్తే అవసరం తగినట్టు పాలు అనేది కొద్ది కొద్దిగా బ్యాచెస్లో యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే పాలు ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, బాగా వేడిగా ఉండకూడదు. అలాగే అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలు కూడా అయి ఉండకూడదు. సో కాచి చల్లార్చుకున్న పాలు నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నవి, అవసరం తగినట్టు కొద్ది కొద్దిగా 1 or 2 టీ స్పూన్స్ చొప్పున యాడ్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్తో టోటల్గా మనకి 13 బిగ్ సైజ్ కుకీస్ అయితే వస్తాయండి. సో మీరు ప్రిపేర్ చేయదలుచుకున్న క్వాంటిటీకి తగినట్టుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ రేషియోస్ అన్నీ దానికి అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏ ప్లేట్లో అయితే బేకింగ్ చేయదలుచుకుంటున్నారో ఆ ప్లేట్కి లోపల పార్ట్ అంతా కూడా ఆయిల్ పెట్టి గ్రీజింగ్ చేసేయండి. కుకీస్ అన్నీ కూడా యూనిఫామ్ సైజ్ అండ్ షేప్లో రావడం కోసం నేను ఒక చిన్న గుంటగా ఉన్న ఒక స్పూన్తో, అంటే టేబుల్ స్పూన్ మెజర్మెంట్ ఉండే స్పూన్తో తీసుకున్నాను. సో ఒక్కొక్క స్కూపింగ్ చేస్తే మనకి అన్ని పిండి ముద్దలు కూడా ఒకే సైజులో వస్తాయి. సో ఇప్పుడు ఈ పిండి ముద్దని 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని ఫస్ట్ ఒక రౌండ్ బాల్ లాగా చేసుకుని తర్వాత ఫ్లాట్గా ప్రెస్ చేయాలి నిదానంగా. తర్వాత ఎడ్జెస్ అంతా కూడా ఏమైనా క్రాక్స్ లాగా వస్తే నిదానంగా చేత్తోనే సరి చేసుకోండి. తర్వాత ఇక్కడ పైన డిజైనింగ్ పార్ట్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. ఈ కుకీస్ని మీరు యాజ్ ఇట్ ఈస్ ఇలాగే బేకింగ్ చేసుకోవచ్చు, బట్ నేను ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం కొంచెం షార్ప్గా ఉన్న ఏదైనా గిన్నె మూత కానీ నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్ పెట్టి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా హాఫ్ మూన్ షేప్స్లో లాగా నేను డిజైనింగ్ అనేది చేశాను. ఎనీవే ఈ డిజైనింగ్ పార్ట్ అనేది ఇట్స్ అప్ టు యూ అండ్ యువర్ క్రియేటివిటీ. ఇలా చేయకపోయినా కూడా టేస్ట్ అయితే ఏమాత్రం చేంజ్ ఉండదు. జస్ట్ చేస్తే పిల్లలు మరింత అట్రాక్టివ్గా తినడానికి ఇష్టపడతారనే ఉద్దేశంతో నేను చేశాను. అయితే నాకు టోటల్గా 13 కుకీస్ వచ్చాయని చెప్పాను కదండి. 13 కుకీస్ ఎట్ ఏ టైం సింగిల్ ప్లేట్లో బేకింగ్ చేయడం కుదరదు కాబట్టి నేను 2 డిఫరెంట్ బ్యాచెస్లో బేకింగ్ అనేది చేశాను. మీరు ఎప్పుడు కూడా కుకీస్ లాంటివి బేకింగ్ చేసేటప్పుడు అవి ఏ ప్లేట్లో అయితే పెడతారో ఆ ప్లేట్లో అన్ని పక్క పక్కనే పెట్టేయకుండా కొంచెం ఒక్కొక్క కుకీకి మధ్యలో గ్యాపింగ్ ఇస్తూ పెట్టాలి. ఎందుకంటే మనం వేసిన బేకింగ్ పౌడర్ ఇట్లాంటి వాటి వల్ల కుకీస్ సైజ్ అనేది బేకింగ్ కంప్లీట్ అయ్యేసరికి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఒక కడాయి పెట్టుకోండి. కడాయిని ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేయండి హై హీట్లో. తర్వాత కడాయిలో ఇన్సైడ్ మిడిల్ పార్ట్లో ఒక స్టాండ్ కానీ సెపరేట్ కానీ పెట్టుకోండి. దాని మీదకి కుకీస్ పెట్టిన ప్లేట్ అనేది పెట్టేసి లిడ్తో కవర్ చేసి లో టు మీడియం హీట్లో 20 to 30 మినిట్స్ పాటు బేకింగ్ అనేది చేసుకోవాలి. మీరు 20 మినిట్స్ తర్వాత కీప్ ఆన్ చెకింగ్ దట్, ఎందుకంటే ఎక్కువ టైం బేకింగ్ చేసేసినా కూడా కుకీస్ అనేవి త్వరగా మాడిపోతాయి. సో వన్స్ అడుగుపాటు బ్రౌనిష్ అయ్యి పైన ఆల్మోస్ట్ ఆల్ అంతా డ్రై అప్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇమీడియట్గా ప్లేట్ అనేది హీట్ నుంచి రిమూవ్ చేసేసి ఈ కుకీస్ అనేవి కంప్లీట్గా చల్లారిపోయే వరకు వెయిట్ చేయాలి. ఇవి చల్లారేలోపు మీన్వైల్ మనం సెకండ్ బ్యాచ్ ఆఫ్ కుకీస్ అనేవి కూడా బేకింగ్ అనేది చేసుకోవచ్చు. సో 2 డిఫరెంట్ బ్యాచెస్ ఆఫ్ కుకీస్ నాకు కంప్లీట్గా బేకింగ్ అవడానికి అప్రాక్సిమేట్లీ 50 మినిట్స్ వరకు టైం అయితే పట్టింది. కరెక్ట్గా 1 అవర్ పట్టలేదు కానీ 50 మినిట్స్ టైం అయితే పట్టింది. సో నేను 2 బ్యాచెస్ బేకింగ్ అయిపోయిన తర్వాత అవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వాటిని అన్మోల్డ్ చేశాను. ఈ కుకీస్ని మీరు ప్రాపర్గా ఎయిర్టైట్ కంటైనర్లో కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత స్టోర్ చేసుకుంటే 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఛానల్లో మరికొన్ని కుకీస్ రెసిపీస్ ఉన్నాయి, వాటి తాలూకా లింక్స్ పైన ఐకార్డ్స్లో షేర్ చేస్తాను. నేను చూపించిన ఈ కుకీస్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. సో వీడియో క్లిప్లో మీకు చూస్తే అర్థమవుతుంది కుకీస్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయినాయో, చాలా క్రిస్పీగా అంతే రుచికరంగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. స్టే హోమ్ స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. మిట్ యూ ఆల్సో.